ब्रेकिंग चूसाम केसीआर को व्यतिरेक राष्ट्र में एर्पड़बोये कोत्त पार्टी कोसम कीलक नेतलतो टीजीएस अध्यक्षुडु कोदंडराम संप्रदिंपुलु जरुपुतुन्नट्लु तेलुस्तुंदी। बीआरएस व्यतिरेक शक्तुलनु ओक्कताटि पैकि तेच्चेंदुकु आयन प्रयत्निस्तुन्नट्लु समाचारं। ఇందులో భాగంగానే ఇటివల ఖమ్మంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నట్లు టాక్ సూర్యపేట ప్లీనరీలోను కోదండరాం చేసిన కామెంట్స్ దీనికి బలం చేకూరుస్తున్నాయి। ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అసంతృప్తులను కూడగట్టే పనిలో ఉన్నారు కోదండరాం। కొత్త పార్టీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం కోదండరాం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది। మరిన్ని డీటెయల్స్ శివాని వాడికి తెలుసుకుందాం। శివ, కొత్త పార్టీ కోసం కోదండరాం కసరత్తు ఎంతవరకు వచ్చింది? అవును అనిల్, కోదండరాం జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, తర్వాత జనసమితి పెట్టి సక్సెస్ కాలేకపోయినా ఒక పొలిటీషియన్ గా కోదండరాం ఫోకస్ కాకపోయినా సరే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ ను ఓడిస్తామని చెప్తున్న నేతలతో కలిసి ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు। ఆ పార్టీ ఏర్పాటులో అందర్నీ ఏకతరపు తీసుకొచ్చే సంప్రదింపులన్నీ కూడా కోదండరాం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది। కొన్ని రోజుల నుంచి పరిణామాలు కోదండరాం అన్ని పార్టీల నేతలతో టచ్ లో ఉన్నారు। పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి వాళ్ళందరూ ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం పెడితే కోదండరాం ఖమ్మం పోయి ఆ సభలో పార్టిసిపేట్ చేసినారు। సేమ్ ఇక్కడ రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశాలు జరిగినా లేకపోతే వేరే పార్టీలు ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేసినా నిరసనలు ధర్నాలు ఏం చేసినా కూడా దానిలో కూడా కోదండరాం పార్టిసిపేట్ చేస్తున్నారు। ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ టీఎస్పీసీ సంబంధించిన ఇష్యూ పైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే కోదండరాం అటెండ్ అయ్యారు। సేమ్ వైఎస్ఆర్టీపీ షర్మిల ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కూడా కోదండరాం ఉన్నారు। షర్మిల కోదండరాం దగ్గరికి పోయినరు, కోదండరాం స్వాగతించినరు, చర్చలు జరిపినరు। ఇట్లా మొత్తం కేసీఆర్ ను వ్యతిరేకించి అన్ని పార్టీల నేతలతో కోదండరాం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వాళ్ళందరికీ టచ్ లో ఉన్నట్లుగా చాలా క్లియర్ గా కనబడుతుంది। ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తులు, సేమ్ బీజేపీలో ఉన్న అసంతృప్తులు, వీళ్ళందరూ కేసీఆర్ ను ఖచ్చితంగా గద్దె దింపాలి, కేసీఆర్ ను కొట్టాలని ఆలోచిస్తున్న వాళ్ళంతా కూడా ఈ పార్టీలతో కాదు ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయాలి, అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ। తెలంగాణకు ప్రాంతీయ పార్టీ లేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత అన్ని జాతీయ పార్టీలు అయిపోయినాయి, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నారు, ఇటు కాంగ్రెస్ బీజేపీలు కూడా జాతీయ పార్టీలే, ఇక తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ లేదు, తెలంగాణ కోసం పనిచేసే పార్టీ లేదు। కాబట్టి ఇట్లాంటి అసంతృప్త నేతలు, అసంతృప్త నేతల్లో చాలా మంది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా చాలా సీనియర్ నేతలు ఉన్నారు, సేమ్ వాళ్ళంతా రాజకీయాలను కొన్ని ఎన్నికెళ్ళి చూస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యమకారులు కూడా చాలా మంది ఉన్నారు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు, కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత జేఏసీ నేతగా జేఏసీ చైర్మన్గా కోదండరాం పార్టిసిపేట్ చేసినారు। కాబట్టి ఒక ఉద్యమం ఫేస్ కావాలంటే కోదండరాం నాయకత్వంలో ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వాళ్ళలో ఉంది, అట్లా అందరి తరఫున కోదండరాం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది। నిన్న సూర్యాపేటలో వాళ్ళు ప్లీనరీ తెలంగాణ జనసమితి ప్లీనరీలో కూడా కోదండరాం చేసిన కామెంట్స్ కొన్ని ఇంట్రెస్ట్గా ఉన్నాయి, రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కేసీఆర్ ఓడించాలనేది ఒక లక్ష్యం, దానికోసమని జనసమితి పొత్తులకు రెడీగా ఉంది, సేమ్ టైం వేరే పార్టీలు విలీనం చేయడానికి కూడా రెడీ ఉంది, తెలంగాణ జనసమితి వేరే పార్టీలో విలీనం చేయడమో లేకపోతే పొత్తులతో అంటే ఈ కొత్త పార్టీ రాబోయే కొత్త పార్టీ ఆ కొత్త పార్టీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలనకు అద్దం పట్టే విధంగా నెక్స్ట్ పార్టీ రావాలనేది ఇక్కడ చాలామంది కోరుకుంటున్నారు, అది అన్ని పార్టీల నేతలు ఉన్నారు। బీజేపీ కర్ణాటక రిజల్ట్స్ తర్వాత బీజేపీలో కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది, బీజేపీలో చాలామంది సీనియర్ నేతలు కేసీఆర్ను కొట్టే పార్టీ బీజేపీ కాదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। సేమ్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కొద్దిగా ఊపులో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ పెద్ద చేరికలేని లేవు, అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో గాంధీభవన్లో హడావిడి తప్ప వేరే పార్టీలకు వెళ్ళి నేతలు ఎవరు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కానీ వచ్చి చేరే పరిస్థితులు కనబడతలేవు, ఇన్ని రోజులు అయింది ఇప్పటికీ ఎవరు పార్టీ రాజకీయాల్లో సీనియర్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ అసంతృప్తులు కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్న అసంతృప్త నేతలు కావచ్చు, వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వైపు చూస్తలేరు। సేమ్ కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులు ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పికప్ అవుతలేదు, సేమ్ బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్గా ఒక కొత్త పార్టీ వస్తే బాగుంటుంది, ఒక ప్రాంతీయ పార్టీ వస్తే బాగుంటుంది, అందరూ చాలామంది బీజేపీలో ఉన్న అసంతృప్తులు, కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు అసంతృప్తులు, సేమ్ బీఆర్ఎస్లో ఉన్న బహిష్కృత నేతలు, బీఆర్ఎస్లో కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ ఒక కొత్త పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీ వస్తే దానిలో పోతే బెటర్, ఇప్పుడు బీజేపీతో కాదు కాంగ్రెస్తో కాదు అని ఒక చర్చ బీఆర్ఎస్లో కూడా ఉంది। కాబట్టి ఈ అసంతృప్త నేతలందరినీ కలుపుకొని కోదండరాం ఒక వేదిక ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు, ఆయన అందులో భాగంగానే అన్ని పార్టీల నేతలతో టచ్లో ఉన్నారు, అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది। మనకు బయటికి కనిపిస్తున్నాయి కొన్ని మీటింగ్స్, బయటికి కనిపిస్తున్నాయి కొన్ని సమావేశాలే, కానీ రహస్యంగా జరుగుతున్న సమావేశాలు చాలా ఉన్నవి, అవి అన్ని పార్టీల నేతలతో కోదండరాం సంప్రదింపులు జరుపుతున్నారు, అందరికీ అనుకూలంగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు కొంతమంది బీజేపీలో ఉన్న వాళ్ళు సంప్రదింపు
ముందు జరపాలంటే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్స్ తోనో లేకపోతే బిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తితోనో చర్చలు జరపాలంటే కుదరదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. కాబట్టి బిఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గా వచ్చి ఎవరెవరితో సంప్రదింపులు జరపారు. సేమ్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా వచ్చి బీజేపీ లో ఉన్న అసంతృప్త నేతలతోనో బిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తితోనో చర్చలు జరిపే అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళందరికీ కోఆర్డినేటర్ గా కోదండరాం ఫేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే పనిలో కోదండరాం బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కొత్త పార్టీ రావాలి, ఆ కొత్త పార్టీ బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా కావాలి, తెలంగాణ ఆత్మగా ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలి. ఇట్లాంటి సీనియర్ నేతలు, ఉద్యమకారులు, మిగతా నేతలందరూ కూడా కేసీఆర్ను గద్దె దింపాలని భావిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వేదిక ద్వారా పోటీ చేయాలి, కేసీఆర్కి ఆల్టర్నేటివ్గా ఈ పార్టీని నిలబెట్టాలి, బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా అనేది అందరూ అన్ని పార్టీలు ఉన్న అసంతృప్తులు కావచ్చు, కోదండరాం లాంటి సీనియర్ నేతలు, కోదండరాం కూడా అదే భావిస్తున్నారు. జనసమితి సక్సెస్ కాలేకపోయింది, కానీ ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్కి అగనిస్ట్గా అందరూ సీనియర్ నేతలు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అందరూ వస్తే ఖచ్చితంగా కేసీఆర్ను కొట్టవచ్చు, బీఆర్ఎస్ను బీఆర్ఎస్కు అగనిస్ట్గా పోటీ చేయొచ్చు, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఎదుగొచ్చు అని ఒక చర్చ అన్ని పార్టీలో ఉంది. కాబట్టి కోదండరాం బాధ్యత తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చాలా బిజీగా ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ లో ఈ పార్టీ నేతలతో ఆ పార్టీ నేతలతో అందరితో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎనీవే ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుంది కాబట్టి నెక్స్ట్ యాక్చువల్గా జూన్2 ఒక డెడ్ లైన్ ఉండే, జూన్2 లోపల ఇట్లాంటి నేతలందరూ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏదో పార్టీలో చేరడమా లేకపోతే కొత్త పార్టీ పెట్టడమా ఇంకేం చేయడమా అనేది ఒక జూన్2 ఒక డెడ్ లైన్ లాగా కనిపించింది. కానీ జూన్2 కూడా దాటిపోయింది కాబట్టి నెక్స్ట్ ఒక కొత్త పార్టీ ఏర్పాటు కోసం టార్గెట్ ఏం లేదు. కానీ కొత్త పార్టీ ఏర్పాటు కోసం అందరినీ సంప్రదింపులు జరిపి అందరినీ సమాయత్తం చేసి అందరితో కోఆర్డినేషన్ చేసే ప్రయత్నం అయితే కోదండరాం చేస్తున్నారు. నెక్స్ట్ చూడాలి కోదండరాం ఈ కోఆర్డినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. నిజంగా వీళ్ళందరూ కలిసి వచ్చి కోదండరాం ఫేస్గా కోదండరాం ఫేస్ అవుతారు, కానీ మిగతా ఆర్థికంగానో లేకపోతే మిగతా ఒక జనాన్ని పూల్ చేసే లీడర్ కోసం వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ లీడర్ ఎవరు ఈ కొత్త పార్టీ వస్తే అనేది కూడా కొద్దిగా క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా అయితే ఒక కొత్త పార్టీ కోసం కోదండరాం అందరినీ కోఆర్డినేషన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది. శివ, మరి కోదండరాం ఇప్పటికే టీజీఎస్ నడుపుతున్నారు కదా, మరి ఇప్పుడు సంప్రదింపులు ఎలా చూడాలి? తెలంగాణ జనసమితి రాజకీయాలు సక్సెస్ కాలేదు అనిల్. లాస్ట్ ఎలక్షన్స్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎక్కడ సక్సెస్ కాలే, కానీ ఆ పార్టీని విలీనం చేయమని కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు వాళ్ళతో చర్చలు జరిపింది. కోదండరాం కాంగ్రెస్లో జాయిన్ కావాలి, పార్టీ మొత్తాన్ని విలీనం చేయాలని. ఇప్పుడు తెలంగాణ జనసమితిని విలీనం చేయడమా లేకపోతే పొత్తు పెట్టుకోవడమా అనేది ముందు ముందు డిసైడ్ అయిపోతుంది పరిస్థితి బట్టి అని నిన్న కోదండరాం సూర్యపేటలో మాట్లాడింది ఆ విషయాన్ని. కాబట్టి నెక్స్ట్ ఒక కొత్త పార్టీ కనుక ఏర్పాటు అయితే, కోదండరాం జరుపుతున్న సంప్రదింపులు కనుక సక్సెస్ అయితే, అందరూ అనుకున్నట్లుగా ఒకవేళ ఇప్పుడు జూపల్లి కృష్ణారావు లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ కావాలనుకుంటే పెద్ద విషయం కాదు. ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయ్యేవాళ్ళు లేకపోతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యేవాళ్ళు, కానీ వాళ్ళు ఒక కొత్త పార్టీ పెట్టాలి, ఒక కొత్త పార్టీ ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళంతా ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసి వివిధ పార్టీలోని అసంతృప్తులందరూ కలపాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఏ పార్టీలో ఏరకుండా వివిధ పార్టీలో ఉన్న అసంతృప్తుల వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాతావరణం చూస్తే దాన్ని కోఆర్డినేషన్ చేసే పని కోదండరాం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఖమ్మంలో జూపల్లి కృష్ణారావు ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరు చాలా ఇండివిజువల్గా ప్లస్ కంబైన్డ్గా ఇటు మామనార్లో కావచ్చు, తర్వాత అటు కొల్లాపూర్లో కావచ్చు, అటు కొత్తగూడెము ఖమ్మం ఇక్కడ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినరు. కానీ వేరే పార్టీల నేతలు ఎవ్వరు కూడా వాళ్ళ ఆత్మీయ సమ్మేళనాలకు అటెండ్ కాలేదు, కేవలం కోదండరాం మాత్రమే అటెండ్ అయ్యారు. సేమ్ రాష్ట్రంలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశాలకు ఈవెన్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఏర్పాటు చేసిన అఖిలపక్ష టీంలో కూడా కోదండరాం పార్టీ ఉంది. కాబట్టి ఇట్లా కోదండరాం అన్ని పార్టీల నేతలతో, బీఆర్ఎస్కి అగెనిస్ట్గా ఉన్న ప్రతి పార్టీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్టు కనిపిస్తుంది, అందరితో టచ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ ఏకతరఫేకి తీసుకొచ్చి బీజేపీ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా ఒక ప్రాంతీయ పార్టీ తీసుకురావాలి. అప్పుడు ఆ పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ బట్టి జనసమితిని దానిలో విలీనం చేయాలన్నా లేకపోతే కేవలం ఆ కొత్త పార్టీతో పొత్తుల వరకు మాత్రమే పరిమితమై వీళ్ళకి బలమున్న దగ్గర పోటీ చేయాలనేది తర్వాత డిసైడ్ అవుతుందని చెప్పారు. ఇవన్నీ తెలవాలంటే ముందు ఈ కొత్త పార్టీ ప్రతిపాదన ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అసలు వీళ్ళందరూ ఏకతరం మీదకి వస్తారా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది అనిల్. రైట్, థ్యాంక్ యూ శివా.